బన్ ఇడ్లీ కానీ పిండి ఇడ్లీ కానీ తిరుపతి స్టైల్లో కావాలంటే ఈ కొలతలతో చేసుకుంటే బాగా మెత్తగా బన్నులాగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బియ్యాన్ని ఉప్పుడు బియ్యం అంటారు. ఈ బియ్యం కొంచెం లావుగా ఉంటాయి. 4 డబ్బాలు గిన్నెలో పోసుకోవాలి. తర్వాత 1 డబ్బా మినపగుళ్ళు వేరే గిన్నెలో పోసుకోవాలి. రెండింట్లో వాటర్ పోసి బాగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత బాగా వాష్ చేసుకొని వేరువేరుగా మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి. ముందు మినప్పిండి వేసుకున్న పిండిలోనే బియ్య పిండిని కూడా వేసి బాగా కలపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పిండి పులియ పెట్టుకోవాలి. తర్వాత రోజు బాగా కలబెట్టుకుని 1 గిన్నెలోకి తీసుకుని తగినంత సాల్ట్ కొంచెం తినే సోడా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం నెయ్యి వేసి బాగా రాసుకొని తర్వాత పిండిని ప్లేట్లలో వేసుకోవాలి. ఇడ్లీ బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి.